నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఇనాటి ముఖ్య అంశాలు కొండగట్టు ప్రమాదం నుంచి తేరుకోలేకపోతున్న బాధిత కుటుంబాలు కన్నీటి సంద్రంలా మూడు పల్లెలు కాలం చెల్లిన బస్సే కొంప ముంచిందని ఆవేదన హడావిడిగా తెలంగాణ ఎన్నికలు నిర్వహించొద్దన్న విపక్షాలు షెడ్యూల్ కుదించడంపై అభ్యంతరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న తెరాస ఎంఐఎం జగన్ నోట ముందస్తు ఎన్నికల మాట జనవరిలో జరగొచ్చని వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో వ్యాఖ్య సిద్ధంగా ఉండాలని శ్రేణులకు ఆదేశం పోలవరంలో నేడు మరో కీలక ఘట్టం స్పిల్వే గ్యాలరీ వాక్ ను ప్రారంభించనున్న చంద్రబాబు హాజరు కానున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పీఎంఓపై రఘురాం రాజన్ సంచలన ఆరోపణలు బ్యాంకు రుణ ఎగవేతదారుల జాబితా ముందే ఇచ్చినట్లు స్థాయి సంఘానికి నివేదిక యాబై ఎనిమిది మందిని బలిగొన్న కొండగట్టు బస్సు ప్రమాదం ఏడు పల్లెల్లో పెను విషాదం నింపింది మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న హిమ్మత్రావుపేట శనివారంపేట రామసాగర్ ఊర్లు తల్లడిల్లుతున్నాయి ఏ గడపను కదిపినా కన్నీరు కట్టలు తెంచుకుంటోంది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద 58 నిండు ప్రాణాలను చిదిమేసి 43 మందిని ఆసుపత్రుల పాలు చేసిన బస్సు ప్రమాదం మృతుల స్వగ్రామాల్లో మాటల కందని విషాదాన్ని మిగిల్చింది ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే నినాదాన్నే విశ్వసిస్తూ కొడిమ్యాల మండల పరిధిలోని పల్లె ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలన్నా మరే ఇతర పని కోసం వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సునే ఆశ్రయిస్తుంటారు అలాగే మంగళవారం బస్సెక్కిన హిమ్మత్రావుపేట శనివారంపేట రామసాగర్ వాసులకు అదే ఆఖరి ప్రయాణమైంది ఆ మూడు గ్రామాల్లోనే దాదాపు 34 మంది ప్రమాదంలో చనిపోయారు కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ అధికారులు తమవారి ప్రాణాలు తీశారంటూ బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి గత 30 సంవత్సరాల నుంచి జగిత్యాల డిపో బస్సు జగిత్యాల నుండి తిరుమలాపూర్ రోజుకు 10 ట్రిప్పులు నడుస్తుంది ఒక వారం రోజుల క్రితం జగిత్యాల డిపో మేనేజర్ గారు ఈ బస్సుకు రూపాయలు వస్తలేవనే ఉద్దేశంతో రిటర్న్లో జగిత్యాల వెళ్ళేటప్పుడు కొండగట్టు ప్రయాణికులను తీసుకొని ఘాట్రోడ్ దిగమని చెప్పడం జరిగిందట ఆర్టీసీ వాళ్ళతోనే మా గ్రామ పంచాయతీ ఇలాంటి జరగడానికి కారణం ముఖ్యంగా ఎందుకంటే బస్సు మాకు ఎప్పుడు జేఎన్టి నుండి దొంగలమారి నుంచి జయచర్కి వెళ్ళేది ఈరోజు ఆరు ట్రిప్లు మా పల్లెటూళ్ళ నుంచి ప్రతి ఒక్క ప్రజలు హాస్పిటల్కు వివిధ అవసరాల కోసం పోయిన వాళ్ళు ఈరోజు 50% ఎక్కువ ఉన్నారు అందులో ఇద్దరు పాప ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు గర్భిణీలు ఉన్నారు ఇది చనిపోయిన వాళ్ళు మూడు గ్రామాల్లోని మృతుల్లో అత్యధికులు నిరుపేదలే పోస్ట్ మార్టం అనంతరం అప్పగించిన తమ వారి పార్థివ దేహాల వద్ద బాధిత కుటుంబీకులు కన్నీరు కూడా ఇంకిపోయేలా ఏడవడం ఆ పల్లె ప్రజల్ని కంటతడి పెట్టించింది మన భార్య మా భార్యను అయితే ఇద్దరు చనిపోయారు మొత్తానికి అయితే ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నా అని హెల్త్ బాగా కోసం చేసుకోవడానికి వెళ్ళారు కొండగాడు పోదు బాసు ఇట్లా దొంగల మనిషి పోలే బాసు అది అనవసరంగా ఇంతమంది ప్రాణాలు బలి డిఎం గారు ఇంతమంది ప్రాణాలు పోయినాయి పర్మిషన్ దానికి లేదు మా కృష్ణారావు గారు కూడా చెప్పారు ఏమని అట్లా బసదని చెప్పినా కానీ కృష్ణారావు మాట లేదు వాడు మా ఘోరమైన పరిస్థితి ఇద్దరు కోడలు చనిపోయారు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లల సంగతి ఎట్లా వాళ్ళు ఎట్లా బతికించుడు వాళ్ళని ఏం ఎవరు అరుచుకోవాలి ఎవరు వాళ్ళను పెంపాలి తమలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదనతో చెబుతున్న బాధిత కుటుంబాలు ఇకనైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు విధిరాతను ఎవరూ తప్పించలేకపోయినా జగిత్యాల బస్సు ప్రమాదంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమే నిండా ముంచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రమాదానికి గురైన బస్సు 11 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిందని కాలం చెల్లిన బస్సు కావడంతో ఘాట్రోడ్డులో నియంత్రణ కష్టమైందనే వాదన వినిపిస్తోంది ఆర్టీసీని లాభాల బాట పట్టించడంపై శ్రద్ద కనబర్చే యాజమాన్యం సురక్షిత ప్రయాణానికి భరోసా ఇవ్వలేకపోతోంది
ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు అధికారులపై తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే గాని వ్యవస్థాగత లోపాలు సరిదిద్దేందుకు యత్నించడం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు బాహటంగానే తప్పుపడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో, మైలేజ్ పెంచాలంటూ కొందరు అధికారులు చేస్తున్న ఒత్తిడితో ఘాట్ రోడ్డులో ఇంజన్ ఆపివేసి బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. 3 నెలలుగా టీఎస్ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించకుండా నెట్టుకురావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలను హడావిడిగా నిర్వహించవద్దని విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి స్పష్టం చేశాయి. ఓటరు జాబితా షెడ్యూల్ను కుదించడాన్ని తప్పుపట్టిన ఆయా పార్టీల నేతలు మరికొంత గడువు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. తెరాస మజ్లిస్ మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. తెలంగాణ శాసనసభ రద్దుతో ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని బృందాన్ని కలిసిన నేతలు ప్రధానంగా ఓటర్ల జాబితా అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని, ఈ క్రమంలో ఓటర్ జాబితా ముసాయిదా ఇంకా అందుబాటులోకి రాకుండానే షెడ్యూల్ సవరించారని ఆక్షేపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు. 4 మాసాలలో పూర్తి చేయాల్సినటువంటి ప్రక్రియ 4 వారాల్లో చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. తొందర ఏముంది? 6 నెలల గడువు ఉంది. అవసరమైతే 6 నెలను కూడా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవంబర్ లో డిజాల్వ్ చేసినటువంటి అసెంబ్లీ 6 నెలల 19 రోజులు పట్టింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి 3 నెలలు దాటిపోయింది. దానికి ఉప ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెందుకు రావడం లేదు? అంటే దానికో చట్టం, అసెంబ్లీకో చట్టం. 6 నెలలు అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికల సంఘం దాని గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే కోర్టు అడ్డం వచ్చింది. వాళ్ళంతలో వాళ్ళు చేయలేకపోతే కోర్టును అడ్డం పెట్టేటువంటి పరిస్థితులు మేము కల్పించాలి. 2014లో మన రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య 2,81,00,000 ఉన్నాయి. అది 2018కి వచ్చేటప్పటికి 2,53,00,000 వచ్చింది. మొన్న డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు సెప్టెంబర్ 1న 2,61,00,000 చూపించారు. ఇన్ని పేర్లు గల్లంతైనాయి, దీని మీద మీరు ఒకసారి ఫ్రెష్ గా విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వారు దానికి సానుకూలంగా స్పందించినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఈ 11 రోజులలో ఏవైతున్నాయో ఆఫీసర్లు పోలీస్ వాళ్ళందరూ కూడా దీంట్లో నిమగ్నమై ఉంటారు. ఈ టైంలో మీరు 15 రోజులు టైం ఇచ్చి ఓటర్లు ఎన్రోల్ చేసుకోండి అంటే అది అయ్యే పని కాదు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చి నిమజ్జనం తర్వాత 15 రోజులు టైం ఇస్తే తప్ప న్యాయం జరగదు. అధికార తెరాస ఎంఐఎం వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కోరాయి. పేర్లు తీసేశారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అభాండాలు ఇస్తున్నాయి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఇది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. బహుశా కొంతమంది ఆ ప్రాంత వాసులు మా రాష్ట్రంలో మేము నమోదు చేసుకుంటామని చెప్పి ఇక్కడ ఢిల్లీ చేపించుకుంటే చెప్పించుకోవచ్చు. మా పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పట ఒక ఫంక్షనల్ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ ఉండే విధంగా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఉమేష్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం వాణిజ్య పనులు, అబ్కారీ, రవాణా, పోలీసు శాఖలకు సంబంధించిన నోడల్ అధికారులతో సమావేశమై ఎన్నికల అవసరాలను ఆరా తీసింది. మరోవైపు 2వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల వారీగా అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న బృందం అన్ని సమీక్షలు క్రోడీకరించి సీఈసీకి నివేదిక ఇస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగించిన తెరాస వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టోపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రతినిధుల నుంచి వినతులు, డిమాండ్లు స్వీకరించింది. ఈ వినతులపై చర్చించేందుకు కేకే నేతృత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ ఈ నెల 15న తెలంగాణ భవన్లో సమావేశం కానుంది. ఈ భేటీలో తెరాస సర్కార్ 4 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, వాటిపై ప్రజల స్పందన, లోపాలు తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు ప్రకటించిన హామీలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది. అన్ని కోణాల్లో అధ్యయనం చేయనున్న కమిటీ మేనిఫెస్టో ముసాయిదాను కేసీఆర్కు సమర్పించనుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్ బాల్క సుమన్కు కేటాయించడంతో తన ఇంట్లో స్వీయ నిర్బంధ నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేయడంతో విరమించారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మందమరిలోని తన ఇంట్లో ఓదెలు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. 2009 సహా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలిచిన ఓదెలు ఈసారి బాల్క సుమన్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర మనస్తాపానికి గురై స్వీయ నిర్బంధం చేసుకున్నారు. తల్లి పోసవ్వ, భార్య భాగ్యలక్ష్మి, కుమారులు శ్రావణ్, సందీప్, కుమార్తె జ్యోత్స్న, మనువడు సామ్రాట్తో కలిసి గృహ నిర్బంధంలోకి వెళ్లారు.
ఆయన ఇంటికి చేరుకున్న అనుచరులు ఓదెలకు టికెట్ ఇవ్వాలని ఆందోళనకు దిగారు. సుమన్ చేసిన కుట్రల వల్లే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. ఈ దశలో కేసీఆర్ ఓదెలకు ఫోన్ చేసి కలవడానికి హైదరాబాద్ రావాలని చెప్పడంతో ఆందోళన విరమించారు. దేశవ్యాప్తంగా 6 నెలలు ముందుగానే ఎన్నికలు వస్తాయనే సంకేతాలు వస్తున్నాయని, ఆ మేరకు సమాయత్తం కావాలని వైకాపా అధ్యకుడు జగన్ పార్టీ నేతలకు నిర్దేశించారు. ఈ నెల 17 నుంచి జగన్ రావాలి, జగన్ కావాలి నినాదంతో పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేయాలని విశాఖలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో సూచించారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త రోజూ 2 పోలింగ్ బూత్ల వారీగా గడప గడపకు వెళ్లాలని, వారంలో 5 రోజులు ప్రజలతో మమేకం కావాలన్నారు. ఇదే ఆఖరి అవకాశమన్న జగన్ ఓటర్లు జాబితాల్లో చేర్పులు, సవరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. బూత్ కమిటీలను బలోపేతం, ఓటర్ల జాబితాలో అక్రమాలపై పోరాటానికి అవసరమైతే కోర్టులను ఆశ్రయించాలని అభిప్రాయపడ్డారు. నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ చెప్పినట్లు భేటీ అనంతరం వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సాధారణ ఎన్నికలు జరగడానికి షెడ్యూల్ టైం మే ఉంది. ఒక 6 మాసాల ముందు ఎన్నికల కమిషన్ అటు ఇటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం చేస్తుంది. ఆ నేపథ్యంలో అపోజిషన్ అన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారు ముందుగా అందరినీ హెచ్చరించడం జరిగింది. 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిని జనసేన ప్రకటించింది. ఈ మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణకు జనసేన పార్టీ నుంచి మొదటి బీఫామ్ ఇస్తామని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ సహా పలువురిని పవన్ పార్టీలోకి చేర్చుకున్నారు. రాజ్యసభ శాసనమండలి ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్తో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నోటా సదుపాయం వర్తించదని సుప్రీంకోర్టు 21 ఆగస్టున ఇచ్చిన తీర్పును అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు మాత్రమే నోటా వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్లో నోటా ఆప్షన్ను ముద్రించవద్దని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు సీఈసీ లేఖల ద్వారా సమాచారం పంపింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. స్పిల్వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు, మంత్రులు, కుటుంబ సభ్యులతో హాజరై గ్యాలరీ వాక్లో పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి బస్సుల్లో బయలుదేరి పోలవరం వెళ్తారు. ప్రాజెక్టు పూర్తయ్యాక వచ్చే నీటి చెమ్మతో పాటు ప్రాజెక్టు కింది నుంచి వచ్చే ఊట నీటిని బయటకు పంపడానికి, ప్రాజెక్టు నిర్వహణ భద్రతను పరిశీలించడానికి గ్యాలరీయే కీలకం కానుంది. స్పిల్వే అంతర్భాగంలోని 1118 మీటర్ల పొడవైన గ్యాలరీలోకి వెళ్లేందుకు 3 బ్లాకుల్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీని ప్రారంభించిన అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. పొడవున్న ఈ గ్యాలరీ సందర్శన ఒక అద్భుత ఘట్టంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చరిత్రలో ఉంటుంది. ఈ గ్యాలరీలో వాక్ చేసే అదృష్టం ఇవాళ అందరికీ వస్తా ఉంది. 61.82% రేడియల్ గేట్స్ నిర్మాణం కూడా పూర్తి వచ్చింది. దసరాకి మొదటి గేటు ఎరక్షన్ కూడా ప్రారంభం చేయబోతున్నాం. నవ్యాంధ్ర అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు పైగా నీరందించేందుకు ఉద్దేశించిన ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు ఆ ప్రాంత రైతులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ విధానాలను వివరించిన సీఎం కృష్ణా జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నేను ఇన్ని పనులు చేసిన తర్వాత వేరే పార్టీలకు ఓటు అడిగే అర్హత ఈ రాష్ట్రంలో ఉందా? మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వచ్చిందా? మరుగుదొడ్లు వచ్చినాయా? ఇండ్లు కడుతున్నామా? సంక్షేమం అందరికి ఇస్తున్నామా? ఇంకెక్కడ మీకు లోపం ఉంది? అన్నీ ఉన్నా కూడా మీరేంటంటే ఇంకా పార్టీ అనో కులం అనో మతం అనో ఆలోచించే పరిస్థితులు ఉండరు. అవన్నీ పోవాలి. అందుకే అందరిని ఐకమత్యం చేయాలి. కేంద్రం పైన పోరాడుతూ మనకు ఎన్ని కావాలని అన్ని పనులు చేసినప్పుడు మళ్ళీ ఈ పార్టీ గట్టిగా ఉంటే తప్ప ఇంకా మనకు అన్ని అనుకున్న పనులు కానీ కేంద్రం నుంచి మనకు నిధులు కానీ వచ్చే పరిస్థితి లేదు. ఏపీలో 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ సమాఖ్య 25 లక్షల రూపాయల విరాళమిచ్చింది. ఈ మేరకు అమరావతి సచివాలయంలో చంద్రబాబును కలిసిన పౌల్ట్రీ సమాఖ్య అధ్యకుడు సుందరనాయుడు నేతృత్వంలోని బృందం సంబంధిత చెక్కు అందజేసింది. అమరావతిలో పౌల్ట్రీ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరింది. మధ్యాహ్న భోజన టెండర్ షెడ్యూల్ పౌల్ట్రీ రైతులకు కాకుండా గుత్తేదారులకు అనుకూలంగా ఉందని పౌల్ట్రీ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ తనయుడు సాకేత్రామ్ కూడా అన్న క్యాంటీన్ల నిర్వహణకు 27 లక్షల రూపాయల విరాళమిచ్చారు.
వరుణ భీభత్సానికి సర్వం కోల్పోయిన కేరళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 51 కోట్ల రూపాయల విలువైన సాయం అందించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ రామ్మోహన్ నాయుడు 35 కోట్ల రూపాయల విరాళాలతో పాటు సహాయ సామాగ్రిని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్కు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 10 కోట్ల రూపాయలు, ఏపీ ఎన్జీవోలు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన 20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంతో ఇచ్చిన 1 కోటి రూపాయలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన చెక్కులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ పంపిన 2014 మెట్రిక్ టన్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన 1 కోటి విలువైన సామాగ్రి, విశాఖపట్నం నుంచి పంపిన 10,000 దుప్పట్లు, ఇతరత్ర సహాయ సామాగ్రి కూడా అందించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దరఖాస్తు చేయడంలో ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారంతో ముగిసిన ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 14 వరకు, దరఖాస్తు గడువును 15 వరకు పొడిగించారు. అక్టోబర్ 4 రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పెంచారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఈ నెల 15 వరకు, డిగ్రీ లెక్చరర్లకు ఈ నెల 20 తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు తెలిపింది. అక్టోబర్ 10 నుంచి ఇంద్రకీలాద్రిపై జరిగే శరన్నరవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి కుంకుమార్చన టికెట్ 3,000, చండీ హోమం టికెట్ను 4,000 రూపాయలుగా ఖరారు చేస్తూ దుర్గగుడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దసరా ఉత్సవాల నిర్వహణపై చర్చించిన పాలక మండలి మూలా నక్షత్రం రోజు మాత్రం కుంకుమార్చన టికెట్ను 5,000 పెంచింది. సెల్ఫోన్ కౌంటర్లో ఎక్కువ రుసుం వసూలు చేస్తున్న గుత్తేదారుని తప్పించి ఇకపై ఆలయం తరపునే నిర్వహించాలని నిర్ణయించింది. దసరా మహోత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్న ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, ఘాటోటు ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ఎప్పటిలాగే వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభిస్తామని చెప్పారు. దుర్గగుడి ప్రాంగణంలో పాత కెమెరాల స్థానంలో కొత్త వాటిని అమర్చి భద్రతను కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు. అమెరికన్లకు వ్యతిరేకంగా విచారణలు కొనసాగిస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించడం సహా న్యాయమూర్తులను అరెస్టు చేస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్లో నిర్బంధించిన వారిపై అమెరికా సైనికులు ఆకృత్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులను కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పారు. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా రాజ్యాంగానికి మించిన ఏ వ్యవస్థను తాము గుర్తించబోమని బోల్టన్ తెలిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్ మధ్య 2 విడత చర్చల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి. జూన్లో ఇరు దేశాధినేతలు సింగపూర్లో తొలిసారి సమావేశం కాగా, మరో విడత చర్చల కోసం ఉత్తర కొరియా ఇటీవలే లేఖ రాసింది. ఈ లేఖను కిమ్ జోంగ్ ఉన్ చాలా సానుకూల దృక్పథంతో రాశారని, ఉత్తర కొరియా అంగీకరిస్తే తప్ప అందులోని పూర్తి వివరాలు వెల్లడించలేమని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా సాండర్స్ చెప్పారు. మరోసారి భేటీ కావాలన్నదే ఉత్తర కొరియా ప్రధాన ఉద్దేశమన్న సాండర్స్, అందుకు తామెప్పుడూ సిద్దమేనని ఆ దిశగా చర్చలు మొదలుపెట్టినట్లు ప్రకటించారు. పరీక్షలను విద్యార్థులు ఓ పండుగలా భావించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ సూచించారు. విద్యార్థుల పరీక్షల సన్నద్దతపై ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆయన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు అందించారు. ప్రపంచ దేశాల్లో ఏ ప్రధాని కూడా విద్యార్థుల పరీక్షల కోసం పుస్తకాలు రాయలేదని, ఆ ఘనత మోదీకే దక్కుతుందని జావడేకర్ తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనను ఈ పుస్తకం దూరం చేస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 14 భాషల్లో అనువాదమైన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని యునెస్కో ముద్రణ సంస్థ తెలుగులోకి అనువదించింది. బ్యాంకు రుణాల కుంభకోణాలపై రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఇచ్చిన నివేదిక రాజకీయ దుమారం రేపుతోంది. బడా రుణ ఎగవేతదారుల జాబితాను ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన పట్టించుకోలేదని మురళి మనోహర్ జోషి నేతృత్వంలోని స్థాయి సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకులను మోసం చేసే కేసులను ప్రారంభంలోనే గుర్తించేందుకు తాను ఓ విభాగాన్ని ఏర్పాటు చేశానని, ప్రధాని కార్యాలయానికి పెద్ద స్థాయి కేసుల జాబితాను పంపానని వివరించారు. ఒకరిద్దరిపైనైనా కేసు నమోదుకు సమన్వయంతో పనిచేద్దామని విజ్ఞప్తి చేసినా ఎటువంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. రాజన్ నివేదికను అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ ప్రధాని ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 13.5 వేల కోట్ల మేర రుణాన్ని ఎగవేసి కరేబియన్ దేశం ఆంటిగ్వాలో తలదాచుకున్న మెహుల్ చోక్సీ తనపై పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. తనపై పెట్టిన మనీ లాండరింగ్, అవినీతి కేసులు అందుబాటులో భాగమేనని అన్నారు. బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన వారిని ఒక్కరినైనా వెనక్కు తీసుకురాకుంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి వచ్చే
సార్వత్రికంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న చోక్సి అందుకోసమే చిన్న దేశంలో ఉన్న తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. 1995 నుంచి తన సంస్థలు బ్యాంకులతో లావాదేవీలు జరుపుతున్నా ఏనాడు సమస్యలు ఎదురుకాలేదన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసంతా తప్పుల తడకేనన్న చోక్సి అది ప్రభుత్వ రంగ బ్యాంకు కావడం వల్లే తనను బలిపశువును చేశారని అన్నారు. నీరవ్ మోదీతో తన వ్యాపారం 1998-2000 సంవత్సరం మధ్యే నడిచిందని ఆ తర్వాత ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.